తమ యొక్క మనస్సును తాము నిగ్రహించుకొని సర్వభూత హితే రతాహంగా సమస్త భూతముల యందు హితమును అభిలషించేటువంటి వారై సమస్త భూతకోటి యందు హితమునే కోరాలి. అంటే సర్వభూతముల యందు ఆ దయ ఉన్నది, దాన్ని అలవర్చుకోవాలి. అలా సర్వభూత హితులై ఎవరైతే తమ యొక్క జ్ఞానశక్తి చేత సంశయములన్నింటినీ నిర్మూలించుకుంటున్నారో, ఎవరు తమ యొక్క ఆత్మలను మనస్సులను నిగ్రహింపజేసుకుంటూ ఉన్నారు, అట్టి వారు క్షణకల్మషాహ తమ యొక్క పాపములన్నింటినీ నశింపజేసుకొని లభంతే బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మస్వరూపమైనటువంటి ఆ దివ్యధామం ఉన్నది ఏది శాశ్వత మోక్ష, శాశ్వతమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని లభంతే పొందుతూ ఉన్నారు. సుమా కామక్రోధ వియుక్తానాం కామము క్రోధము మొదలైనటువంటి యొక్క దుర్గుణములన్నిటినీ కూడా ఎవరు వదులుతూ ఉన్నారు? యజీనాం తమ యొక్క చేతస్సు ఉన్నది మనసెంది ఎవరు సంయమం చేస్తూ ఉన్నారు? అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనం ఆ బ్రహ్మ నిర్వాణం ఉన్నది, మోక్షము వారి చేతుల్లోనే ఉందయ్యా. ఇలా ఎవరైతే కామక్రోధాది దుర్గుణములను విడనాడి తమ యొక్క మనస్సును నిగ్రహించుకొని ఆ సర్వేశ్వరుని యొక్క సర్వేశ్వరునికి అభిముఖంగా చేసి ఆ భగవదారాధన చేస్తూ ఉన్నారో, అట్టి వారికి అభిత బ్రహ్మ నిర్వాణం వారి చుట్టూ ఉన్నది, మోక్షం వారి యొక్క చుట్టూ ఉన్నది. అంటే అంత దగ్గరలో ఉన్నది సుమా, అనగా అంత సులభంగా పొందగలుగుతూ ఉన్నారు వారు మోక్షాన్ని. ఆ మోక్షప్రాప్తి కలగవలను అంటే కారణములు ఇస్తూ ఉన్నారు. ఏమిటి? కామక్రోధ వియుక్తారా, కామక్రోధాది దుర్గుణములన్నింటినీ వదులుకోవాలి. ఒకటి యతీనాం యతచేతసాం మనస్సును నిగ్రహించుకోవాలి. ఒకటి ఆ విదితాత్మనాం ఈ యొక్క ఆకృతిత్వం ఉన్నది, దాన్ని చక్కగా తెలుసుకోవాలి. ఈ మూడు కారణముల చేత ఆ తెలుసుకొని ఎవరు ప్రవర్తిస్తూ ఉన్నారు, అట్టి వారికి ఆ బ్రహ్మ నిర్వాణం ఉన్నది, మోక్షము ఆపిత వారికి అందుబాటులో చాలా సులభంగా పొందటానికి వీలుగా ఉన్నది. సుమా స్పర్శాం కృత్వా బహిర్బాహ్యాం ప్రాణపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనో బుద్ధి మునిర్మోక్షపరాయణః విగతే ఇచ్ఛా భయ క్రోధో యతదా ముక్తయే వసః. ఈ స్పర్శములున్నాయి, స్పర్శములు అంటే విషయ భోగములు. వీటిని బహిహి బయటికి నెట్టవలి సుమా, బయటికి నెట్టివేయాలి. వీటిని ఈ విషయ వాంఛలున్నాయే భోగములను అనుభవించవలను అనేటటువంటి యొక్క ఇది ఇంద్రియ సంబంధములైనటువంటి యొక్క శబ్దాది విషయ భోగాన్ని వాటి ఎందు అభిలాష లేకుండా బయటకు నెట్టేయాలంటూ ఉన్నాడు. బాన్ బహిర్బాహ్యం మళ్ళీ లోపలికి రానివ్వకూడదు, వాటిని బయటకు నెట్టి తలుపు వేయాలి. వాటిని మళ్ళీ లేకపోతే రావడానికి ప్రయత్నిస్తాయి, అవి
మళ్ళీ ఇందులో చాలా కాలం నుండి మరి స్థానం ఏర్పరచుకుని ఉన్నాయి. అవి అప్పటి నుండి అనాది కాలం నుండి ఏర్పరచుకుని ఉన్న కారణం చేత మళ్ళీ ఇందులో ప్రవేశించుదాము అని చెప్పి అప్పటికప్పుడు అవి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఆ కారణం చేత ఆ వీటిని బయటకు నెట్టి మరలా లోపలికి రానియకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. చక్షుశ్చైవాంతరే భృవోగము, అంతరే భృవోహో భ్రూమధ్యమునందు దృష్టి నిలపాలి. భ్రూమధ్యమునందు ఆ కనుబొమ్మల రెండు కనుబొమ్మల మధ్య భ్రూ, అది భ్రూలు అంటే కనుబొమ్మలు అని, మధ్యము అంటే రెండు యొక్క మధ్య అని భూమధ్యము అంటారు దీన్ని. ఈ శరస్సు నందు ఉన్న నాడీ మండలానికి అంతా కేంద్రం అని, అక్కడ ఆ శరస్సు నందు ఉన్నటువంటి యొక్క నాడీ మండలం అనేది దానికి అంతా కూడా కేంద్రం అది. అందువలన అక్కడ నిలపాలే దృష్టిని. ఈ రెండు కనుల్ని కూడా నాసిక యొక్క పక్కకు చేర్చాలి దృష్టిని. అప్పుడు కానీ చేర్చుదానికి అలవాటు లేకపోతే చేర్చాలని ప్రయత్నం చేస్తే ఒకటేమో ఈ పక్కకు వెళ్తుంది, ఒకటేమో ఇక్కడ పడుతుంది. అలా కాదు, రెంటిని అక్కడికి చేర్చాలి. రెంటిని చేరిస్తే అప్పుడు ఆ భూమధ్యమునందు చేరుతుంది ఆ దృష్టి. అంటే దీన్ని ఆ భూచరి ముద్ద ఖేచరి ముద్ద అంటారు. ఖేచరి ఖేచరి అంటే గగనములకు చూస్తున్నది, పై చూస్తే కానీ ఆ దృష్టి ఆ భూమధ్యకు పోదు. దీన్నే ఒక ముద్ర భూచరి ఖేచరి అంటారు. ఖే అంటే ఆ గగనం, గగనము నుండి నిలిపినటువంటి యొక్క దృష్టి. తరువాత నాసాగ్రం చూడటం భూచరి ముద్ర అంటారు దీన్ని. నాసాగ్రము నుండి నాలుగు చివర రెండు నేత్రములతో దృష్టి రెండు కూడా అలా నాసాగ్రము నుండి నిలిపినట్లయితే అది భూచరి అంటారు ముద్రల్లో. సాంభవి ఇంకా చాలా ఖేచరి భూచరి షాణ్ముఖి సాంభవి మొదలైనటువంటి ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రల వలన కొన్ని ప్రయోజనములు ఉన్నాయి, కానీ చాలా ప్రయాసంతో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆ అన్నిటిని ఒకదాన్ని కూడా భగవాను వదిలిపెట్టుడా. అన్ని విషయాలు ఎత్తుతున్నారు వారు ఆ ఇది ముద్రల దగ్గర నుండి అన్ని కూడా ఒక్కదానిని కూడా వదలతుందా. ప్రపంచంలో ఎన్ని రంగములు అయితే ఉన్నాయో అధ్యాత్మ రంగములు అన్నిటినీ దాన్ని స్పృశించే వదులుతూ ఉన్నారు. అందువలన ఇక్కడ దాన్ని ఆ ఖేచరి ముద్రని గురించి చెబుతూ ఉన్నారు. ఆ భ్రువో ప్రాణపానవు సమౌ కృత్వం, ప్రాణాపానములు ఉన్నాయి వాటిని సమానంగా చేసి నాసాక్ష్యం తదచ్చాదినవు. ఆ ప్రాణాపానములు రెండింటినీ కూడా నియమించుకొని ఆ నాసాక్ష్యంతరం ఉన్నది ఆ నాసిక దాని యొక్క అంతరమును సమానంగా నడిపినటువంటి వాడై యతేంద్రియమునో బుద్ధి ముని మోక్ష పదాయన. యతేంద్రియమునో బుద్ధి తన యొక్క ఇంద్రియమును మనస్సును బుద్ధిని వీటి అన్నిటినీ కూడా నియమించుకోవాలి. వీటిని అన్నిటినీ కూడా వాటి ఎత్తు వచ్చినట్టుగా పోనీయకుండా వీటిని నియమించినటువంటి వాడై మోక్ష పరాయణ. ఆ మోక్షమునంది ఆసక్తి ఉండాలి. కేవలం ఆ మిగిలినటువంటి యొక్క లౌకిక సంబంధమైన వాటి మీద దేని మీద కూడా ప్రేమ అనేది ఉండకూడదు. కేవలం ఆ మోక్ష ప్రాప్తి ఎందే నిలపాలి మనస్సు. ఇచ్చాభయక్రోధ, ఇచ్చా కోరికలు భయము క్రోధము మొదలైనటువంటి వాటినన్నింటినీ కూడా వెగతే ఇచ్చాభయక్రోధ, వీటినన్నిటినీ నశింపజేసుకోవలసిన. అలా చేసుకోగలిగినట్లయితే ఎప్పుడైతే ఈ స్థితి రాగలుగుతాడో ఈ స్థితికి సదా ముక్త ఏవ సహా, అట్టి వాడు ముక్తుడేనయ్యా. వాడు ఈ శరీరంతో ఉన్నప్పటికీ వాడు ముక్తుడే, అంటే మోక్షమును పొందినటువంటి వాడే. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి వృచ్ఛతి. ఏ 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
యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. అధ్యాయ మధ్యమునందు లేక అధ్యాయం యొక్క చివరిలోనో ఆ భగవద్ ఆరాధన రూపమైనటువంటి యొక్క దైవారాధన రూపమైనటువంటి విషయాన్ని ప్రస్తావించకుండా మాత్రం ఉండరు. చూడండి భగవద్గీతను ఈ ప్రతి అధ్యాయంలో మధ్యలో కాని చివరిలో కాని అధ్యాయం చివరిలో కాని భగవద్ ఆరాధన రూపమైనటువంటి యొక్క భక్తి రూపమైనటువంటి యొక్క విషయాన్ని ప్రతిపాదించే వదులుతూ ఉంటారు. వీటికని ఈ యోగములు ఈ యొక్క ముద్దలు ఇవన్నీ కూడా సాధించవలనటువంటి చాలా క్లిష్టమైనటువంటి యొక్క మార్గం. ఆ కారణం చేత ఆ మార్గములు చాలా దుర్ఘటములైనటువంటి మార్గములు కూడా చేత సులభ మార్గం ఉన్నది. ఆ సర్వేశ్వరుని ఎందు భక్తి కలిగి ప్రేమ కలిగి అత్యంతుడయ్యే చాలా సులభమైన మార్గం. అందువలన ఆ విషయాన్ని ఎత్తుతూ ఉన్నారు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. నీవు ఎన్ని రకములు యజ్ఞములు చేసినా ద్రవ్య యజ్ఞములు కాని జ్ఞాన యజ్ఞములు కాని ఆ తపో యజ్ఞములు కాని స్వాధ్యాయ యజ్ఞములు కాని చాలా రకాలు చెప్పారు పైన యజ్ఞములు. ఆ అట్టి యజ్ఞములకు అన్నిటికి తపసాం తపస్సులు అనేక రకములైనటువంటి యొక్క తపస్సులు ఎవరితో ఉన్నాయి. ఈ తపస్సుల్లో ఏది ముద్దలు అష్టాంగములు మొదలైనటువంటి యొక్క యోగ విధులు ఇవన్నీ కూడా తపస్సులు. ఈ తపస్సులకు అన్నిటికీ కూడా భోక్తారం వీటికి అన్నిటికీ అధిపతి ఎవడయ్యా నేనే. వీటికి అన్నిటికీ కూడా సమస్త యజ్ఞములకు సమస్త తపస్సులకు వీటి వలన పొందబడేటటువంటి వాడు వీటి వలన ప్రతిపాద్యుడైనటువంటి వాడు ఎవడు సర్వేశ్వరుడే. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. సర్వలోక మహేశ్వరం సమస్త లోకములకు వచినాథుడు. సుహృదం సర్వభూతానాం సమస్త భూతములకు సుహృత్తు అందరికీ స్నేహితుడేవాడు. ఒకరికి కూడా విరోధి కాడు. ఒకరికి ఒకరిని కూడా ఉపేక్షించడు వాడు. ఆ సుహృదం సర్వభూతానాం శాంతి మృచ్ఛతి. అటువంటి నన్ను ఎవడైతే తెలుసుకోగలుగుతూ ఉన్నాడు. ఎవడు తెలుసుకొని తెలుసుకోవడం అంటే ఊరికే తెలుసుకోవటం కాదే, తెలుసుకొని ఎవడు ఆరాధిస్తూ ఉన్నాడు అట్టివాడు మా శాంతి మృచ్ఛతి. ఆ పరమ శాంతి ఉన్నదే మోక్ష రూపమైనటువంటి యొక్క శాంతిని పొందుతూ ఉన్నాడు. సుమా యజ్ఞములు తపస్సులు ఇవన్నీ క్లిష్ట సాధ్యములైనటువంటి యొక్క కార్యములు. కాబట్టి ఆ సర్వేశ్వర ఆరాధన ఉన్నది ఏదో ఒక రూపంగా ఏదో ఒక రూపంగా ఆ ఒక విగ్రహంగాను లేకపోతే ఒక పటంగాను లేక ఇంకొక రకంగాను ఆ ఏర్పరచుకొని ఆ కొంతకాలమును ఆ భగవద్ ఆరాధన కొరకై అలా వినియోగించినట్లయితే అట్టివాడు కూడా శాంతి మృచ్ఛతి పరమశాంతిని పొందుతూ ఉన్నాడయ్యా. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచము అధ్యాయ. ఐదవ అధ్యాయం ముగిసిపోయింది. సామాన్యమైనటువంటి ప్రవృత్తిలో ఉన్నదానికి అంత శక్తి ఉంది. నిమిషంలో వస్తుంది, ధ్వనింపజేస్తుంది, మళ్ళీ ఒక సెకండ్లో పోతుంది అంతు లేకుండా. ఇక సర్వేశ్వరునికి ఎంత శక్తి ఉండును, వాడి యొక్క శక్తి ఇక ఎంత దాన్ని దీన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు. అది మన ఊహకు అందేది కాదు. అయితే ఆ ఐదు అధ్యాయములు గడిచిపోయినాయి. ఇక ఆరవ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాను భగవద్గీతలో. సగం అయిపోయింది మన పురాణం. సగం రోజులు గడిచిపోయినాయి, వాటికి 22 రోజులు. అయితే ఐదు అధ్యాయాల దగ్గర ఉంటే ఎట్లా, మనం మొత్తం కావాలి కదా, అయిపోవాలి.
కొంచెం వేగాన్ని అవలంబిస్తూ ఉన్న ఉదాహరణలు ఉపాఖ్యానములు వదిలేసి వేగాన్ని తీసుకుంటే కానీ మరి చివరికి వెళ్ళాం ఈ మిగిలిన సగంలో. ఆత్మ సంయమ యోగము అంటారు దీన్ని, ఆరవ అధ్యాయాన్ని. ఆత్మ సంయమము అంటే తనను తాను నిగ్రహించుకొనుట, తనను తాను తనను అన్నప్పుడు తనను తన యొక్క సంబంధమైనటువంటి యొక్క శరీరమును, ఇంద్రియములను, మనస్సును దీన్నంతా నిగ్రహించుకోవటం అన్నది ఆ విషయాన్ని చెప్పబోతూ ఉన్నారు ఈ యొక్క అధ్యాయంలో. అందువలన ఆత్మ సంయమ యోగము అని దీనికి పేరు. దీంట్లో ఆ నిష్కామకర్మ యోగం యొక్క గొప్పతనాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నారు. తరువాత ఆ ఆత్మ ఉద్ధరణ ఉన్నది, తన ఆత్మను తాను ఉద్ధరించుకోవాలి. ఎలాగూ అంటే ఇంద్రియ జయము ద్వారా, ఇంద్రియములను జయించి దాన్ని సంపాదించాలి. తరువాత ధ్యాన యోగాన్ని ఎలా చేయవలసింది, ఆ ధ్యాన యోగ పద్ధతి. తరువాత మనస్సు ఎలాంటిదైంది, ఆ మనో నిగ్రహాన్ని ఎలా సంపాదించవలసింది, ఆ విషయములు నేపథ్యం కూడా ప్రాచీని ఎందు చెప్పబోతూ ఉన్నారు. ఆత్మ సంయమ యోగము అంటారు దీన్ని. శ్రీ భగవాను వాచ, అనాస్తి కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. అనాశ్రిత కర్మ ఫలము. నిష్కామకర్మ, నిష్కామకర్మ యోగమును అవలంబించి కర్మఫలాన్ని కోరకుండా కార్యం కర్మ కరోతి అహం. కార్యం కర్మ కరోతి అహ, సాధ్యమైనటువంటి యొక్క కర్మని ఎవడు చేస్తూ ఉన్నాడు. దీంట్లో ఈ మాట చెప్పినందువలన పిచ్చి పనులన్నీ చేసి నేను భగవదర్పణ చేస్తానంటే కుదరదని చెప్పి చేరిపోతూ ఉన్నాను. దుష్టపు పనులు చేసి వాడు ఇల్లు తగలబెట్టి ఇది నాకేమీ సంబంధం లేదు, బ్రహ్మార్పణం నేను కోరటం లేదు దాని ఫలము అంటే కుదరదు. ఎందువలన కార్యం కర్మ కరోతి అహ అంటూ ఉన్నారు. చేయవలసినటువంటి పనిని చేయి అంటే అసలు చేయరాని పని కాదు, అది చేయరాని పనులు అవి. కాబట్టి వాటిని చెయ్యి చేసి నేను ఫలమును వదులుతున్నాను, బ్రహ్మార్పణంగా చేసేస్తున్నాను అని చెప్పి అనటానికి వీల్లేదు. విధి విహితమును శాస్త్ర విహితమైన కర్మనే చేయాలి. ఆ చేసేటప్పుడు దాని ఫలమును వదిలేసేయాలి, ఫలమును కోరకుండా చేస్తూ ఉండాలి. అలా ఎవడు చేస్తూ ఉన్నాడు, స సన్యాసి చ యోగీ చ. అట్టివాడే సన్యాసి, అట్టివాడే యోగి, అట్టివాడే సన్యాసి అంటే జ్ఞానయోగి వాడే. నా నిరగ్నిన్న చాక్రియ, అగ్నిహోత్రములు వదలనంత మాత్రం చేత కానీ నేను అన్ని మానుకున్నానని చెప్పి నేను సన్యాసాన్ని పుచ్చుకున్నానని చెప్పినంత మాత్రం చేత వాడు సన్యాసి కాడు సుమా. ఎవడైతే ఇలా కార్యమైనటువంటి కర్మను ఫలాపేక్ష లేకుండా చేస్తూ ఉన్నాడు అట్టివాడే సన్యాసి, వాడే యోగి. నా నిరగ్నిన్న చాక్రియ, అగ్నిహోత్రములు వదిలినంత మాత్రం చేత, ఆ క్రియలు ఉన్నాయే వాటిని వదిలినంత మాత్రం చేత వాడు సన్యాసిగాడు, యోగిగాడు, ఎవడుగాడు వాడు. యం సన్యాసమిది ప్రాహు యోగం తం విధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగీ భవతి కచన. యం సన్యాసమిది ప్రాహు, సన్యాసం అని నేను చెబుతూ ఉన్నారు, యోగం తం విధి పాండవంగా అదే యోగం అన్నా కూడా. అంటే కర్మయోగమునకు జ్ఞానయోగమునకు భేదమేమీ లేదయ్యా. దాంట్లో జ్ఞానం ఉన్నది కర్మయోగంలో, జ్ఞానయోగంలో కర్మయోగము ఏమిడి ఉన్నది,
రెండు కూడా ఒకటే గాని రెండు కాదు నహ్య సన్యస్త సంకల్పో సంకల్పం ఉన్నది ఫలాపేక్ష ఫలమును గుర్చినటువంటి యొక్క ఆసక్తి ఎవడు వదలడు అట్టివాడు ఏది వదలకుండా ఉన్నటువంటి వాడు ఒకప్పుడు కూడా యోగి కాలేడు వాడు సన్యాసి కాలేడు యోగి కాలేడు ఆ ఫలాపేక్ష వదలినప్పుడే యోగి భవతి కష్టన వదలినటువంటి వాడు ఎవడు కూడా పైకి ఎక్కలేడు మెట్టులోకి పై మెట్టులోకి ఎక్కలేడు ఎందువల్ల అంటే ఇక్కడే ఉన్నాయిగా ఈ వాసనలున్నాయి సమస్తమైనటువంటి లౌకిక భోగముల యొక్క ఆ విషయ వాంఛలున్నాయి అవి వీడిని పడలాగుతూ ఉంటాయి వెనక్కలాగుతూ ఉంటాయి ఊరికి వీడు ఎక్కుదామని ప్రయత్నం చేస్తూ ఉంటే అవి వాటిని తొలగించుకోలేకపోతే అవి పట్టుకొని లాగుతూ ఉంటాయి లాగుతూ ఉంటే ఇంకా పైకి ఎక్కడికి పోతాడు పైకి పోలేడు ఆరు రుక్షార్ మునేర్ యోగం ఆరు రుక్షార్ మునేర్ యోగం కర్మకారణముచ్యతే ఆరు రుక్షార్ మునేర్ యోగం యోగారూఢుడు కావలను అని ప్రయత్నం చేసేవానికి అనగా మోక్ష ప్రాప్తిని పొందవరెను అని ఎవడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అట్టివాడు ప్రతివాడు కూడా కర్మ చేయవలసిందే కర్మ చేయకుండా నేను జ్ఞానయోగాన్ని అవలంబించానని కూర్చుంటే వీడు జ్ఞానయోగాన్ని చేయలేడు ఏదీ చేయలేడు భ్రష్టుడైపోవడమే కాబట్టి ఎవడయ్యా సరే మోక్ష ప్రాప్తిని గురించి ప్రయత్నం చేసేవారికి కర్మ కారణం ఉంచేదే పవిత్రమైనటువంటి యొక్క కర్మలున్నాయే అవన్నీ శాస్త్రవిహితములైన కర్మలన్నిటినీ ఆచరించవలసిందే నేను పెద్ద మెట్లో విడిపోయాను పై మెట్లో విడిపోయాను నాకేది అవసరం లేదు అంటే వాడు భ్రష్టుడు అని అర్థం అన్నీ చేయవలసిందే సమస్తమైనటువంటి యొక్క పవిత్ర కర్మలున్నాయి శాస్త్రవిహితములైనటువంటి కర్మలన్నిటినీ చేస్తూ ఉండవలసిందే యోగారూఢశతశైవ సమకారణముచ్యతే ఆ యోగారూఢుడు కావలను అంటే అది ఆ సర్వేశ్వరుని ఎందు మనస్సు లయింపజేయవలను అంటే ముందు ఈ యొక్క ఇంద్రియముల యొక్క ఘోషం ఉన్నది వాటిని తగ్గించుకోవాలి వాటి యొక్క ఆ బలమంతా కూడా నశింపజేసి వాటిని శాంతపరచాలి అలా సమహ ఆ శాంతి ఉన్నది వాటిని శమింపజేస్తేనే వాడు పైకి పోగలుగుతాడు సర్వేశ్వరుని యొక్క దర్శనం ఉన్నది వాడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాడు లేకపోతే పొందలేడు కాబట్టి కర్మ ఆ చేయవలసింది యదాహినేంద్రియార్థేషు న కర్మస్వం సజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే ఇంద్రియార్థములైనటువంటి యొక్క విషయములయందు ఎప్పుడైతే వీడు నానుషజ్యతే తగులుకొనడో తగులుకొనడు అంటే వాటి యందు ఆసక్తిని పొందడో ఇంద్రియార్థములయందు జగత్యావత్తు ఇంద్రియార్థముల కొరకే కదా ప్రయత్నం చేస్తూ ఉన్నది వీటి ఎందే ఏదో సుఖము ఉన్నది అని చెప్పి మంచి మాటలు వినాలనేమో చెవుడు మంచి రూపాన్ని చూడవలననేమో నేత్రములు మంచి వాసన చూడాలనేమో ముక్కు మంచి స్పర్శ అనుభవించాలనేమో తొక్కు తర్వాత మంచి రసములను అనుభవించాలనేమో నాలుక ఇవి ఇలా ప్రయత్నం చేస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నది వీటితోనే ఉన్నది ప్రపంచం అంతా కూడా వీటిని అనుభవించడానికే ఇప్పుడు ఆ సినిమాకి ఎందుకు ఇలా పరిగెత్తుకుంది జనం ఏవద్దు కూడా అక్కడ రెండు ఉన్నాయి రెండు ఏమిటి రూపం ఇంపైనటువంటి రూపాలు గోచరిస్తూ ఉంటాయి తరువాత చెవిలుకేమో మనోహరమైనటువంటి మాటలు పాటలు వీటి కొరకై మరి అంత మొన్న ఆయన చెబుతున్నాడు 100 రూపాయలు పెట్టుకోమంటున్నారు టికెట్ బయటకు ఎత్తుకొచ్చి అమ్ముకుంటున్నారట కొత్తగా వచ్చిందట అది రాక్షసుడా ఎత్తుబారా ఏదో
ఆయన చూస్తున్నాడు. 100 రూపాయలు పెట్టి ఇంకో కొనుక్కుంటున్నారండి టికెట్టు. ఏమిటి దీని కొరకే? ఎట్టి స్థితికి వచ్చిందే అంటే జగత్తు యావత్తు కూడా ఈ ఎలుకలు పట్టుకోవడానికి యానాదులు తీసుకొస్తే వాడు తీసుకొచ్చి ఆ రేడియో గట్టు మీద పెడతాడు, దాన్ని వదులుతాడు, అది పాటలు పాడుతూ ఉంటే అది వింటూ తవ్వుతుంటాడు ఈ ఎలుకలు. ఎలుకలను తవ్వేటప్పుడు కూడా అది ఆ శబ్దాన్ని ఆ పాటలను విని వాడు ఆనందపడటం అన్నమాట. ఎలుకలు తవ్వేది ఎలుకలు వాడు చేసే పని, కానీ వాడు కూడా బుట్టలు అల్లేవాడు అక్కడ పెట్టుకుంటున్నాడు ఆ రేడియో. బుట్టలు అల్లేవాడు ఆ రేడియో పెట్టుకుని దాన్ని వదిలి ఆలుతూ ఉన్నాడు. ఆయన చెప్పాడు, కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు పట్టణంలో. ఉద్యోగం చేస్తూ ఉంటే కొంతకాలానికి వెళ్ళాడు తండ్రి చూచొద్దాం. స్టేషన్ దగ్గరకు వచ్చి మరి తెలియదుగా తండ్రికి కారు తీసుకొచ్చి కారులో ఎక్కించుకుని తీసుకుపోతున్నాడు. తీసుకుపోతుంటే బజారు అంతా చూచాడట, పెద్ద టౌను. అబ్బాయి ఏంటిరా ఇక్కడ ఆడవాడు కూడా చేస్తారేంటి క్షవరాలు? ఆడవాడు కూడా క్షవరాలు చేస్తారా అన్న. ఆడవాడు మగవాడు కలిసి ఆడవాళ్ళకి ఆడవాడు చేస్తారా? లేకపోతే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళే చేస్తారా? ఏమిటన్నా అంటే ఆడవాళ్ళు క్షవరం చేయటం ఏంటండి? ఆడవాళ్ళు క్షవరాలు చేయరే. ఏ కావలసిన పొద్దులు తగిలించుకుపోతుంటే ఎక్కడ చూసినా మా మంగళ్ళు వస్తారు కానీ వాళ్ళ పొదులు అవి వేరు. ఏళ్ళ పొదులు వేరుగా ఉన్నాయి, గమ్మత్తుగా భలే రంగులు రంగులుగా గమ్మత్తుగా ఉంది, తడతలు విరుస్తున్నాయి. ఆడవాళ్ళు కూడా తగిలించుకుపోతున్నారు నా ఆట. ఏ చూపించు ఇంకా కొద్ది దూరం పోయేవరకే అంతా వాళ్ళేగా రేడియోలు ఉన్నాయి ట్రాన్స్మిస్టర్లు, అవి సంకలకి తగిలించుకుపోతూ ఉన్నారట అందరూ. అవి చూచి పొదులు అని అనుకొని ప్రశ్న అడిగాయట. అంటే ఏమిటయా అంటే ఇలా ఉన్నది ప్రపంచము అని. ఏది ప్రతి వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వాటిని తగిలించుకోవటమే పని, అది నడిచిపోయేటప్పుడు కూడా అది వినాలని. ఏది ఆ చెప్పే పాటలు ఆ పాటలు వినాలని అలా జగదారిపోయింది ఈ యొక్క జగత్ యావత్తు కూడా ఆ ఈ ఇంద్రియ విషయములకై అలా ఆరాటపడిపోతూ ఉన్నారు. వేలకు వేలు ఖర్చు పెట్టి ఆ టెలివిజన్ ఎత్తుకు వచ్చి పెట్టుకుంటున్నారు ఇంట్లో. ఎందుకు అందులో చూడాలి అబ్బామ్మలు ఎక్కడెక్కడ జరిగే వాటిని అన్నింటినీ కూడా చూచి ఆ క్షణికమైనటువంటి దానివల్ల వీడు పొందేది ఏమిటి? ఏమీ లేదు. ఏమి కించిత్తు కూడా లేదు. ఏమిటయా అంటే ప్రయోజనం ఇహమా పరమ రెంటు లేదా అంటే ఏమీ లేదా అంటే ఆ ఇంద్రియముల యొక్క ఆనందమే ఉంది అంతే తప్ప ఇంకేమి లేదు. ఇహమో లేకపోతే పరమో రెండే ప్రయోజనములు మానవులకు. ఇహమును సాధించడానికైనా ఉండాలి లేకపోతే పరమునైనా సాధించాలి, రెంటిల్లో ఏది ఏది కాదు. ఇహం అంటే డబ్బు కావాలి, దాన్ని సమకూర్చాలని మనం చేసే పని దాన్ని సంపాదించాలి, అది సంపాదించదు ఖర్చు పెట్టలేదు ఆ పని. పరం అంటారా అసలు లేదు. పరమునకు చెప్పనే తిరగనే తిరగదు, ఆటల్లోనే లయించిపోయి చస్తూ ఉంటాడు ఆ వీడు. కాబట్టి రెండూ లేవు, ఇహపరములు రెండూ కూడా లేవు. చాలా ఆ ప్రకారంగా విషయభోగములు ఇందలా ఉన్నది లోకమేవద్దు కూడా. సర్వసంకల్ప సన్యాసి యోగారూఢతోచ్యతి. ఎవడైతే ఇలాంటి యొక్క సంకల్పములన్నిటినీ కూడా విషయభోగముల యొక్క ఆసక్తినంతా కూడా విడనాడుతూ ఉన్నాడు అట్టివాడు యోగారూఢుడు అని చెప్పబడతాడయా. ఎప్పుడైతే అయితే మరి ఏమీ లేకుండా ఉంటాయా అంటే నానుసజ్జితే అంటూ ఉన్నారు. దాని ఎందు తగులుకోకూడదు, దాని ఎందు అది ప్రధానంగా భావించుకొని అసలు లేకుండా ఉండలేడు మానవుడు. ఈ శబ్దాది విషయములు ఏమీ లేకుండా మరి వేళకి తినాలిగా, కొద్దో గొప్ప తినాలి కదా, ఏదీ లేకుండా ఉండలేడు. అది కూడా ఏమీ లేకుండా పోమని చెప్పటాలు ఆ సర్వేశ్వరుడు కూడా. ఎంతవరకయా అంటే నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు గ్రహించు, అంతేగాని వాటి ఎందు తగులుకొనవద్దు, అవే పరమార్థములుగా భావించి వాటి ఎందు మునిగిపోవద్దు సుమా. అలా సంకల్పములన్నీ కూడా ఎవడు వదులుకుంటూ ఉన్నాడు అట్టివాడే యోగారూఢుడు.
ఉద్ధరేదాత్మనాత్మానమవసాదయేతు ఆత్మై ఆత్మైవ హ్యాత్మనో బంతు ఆత్మైవ త్రిపురాత్మనః ఉద్ధరేదాత్మనాత్మానమవసాదయేతు తనను తాను ఉద్ధరించుకోవాలి కాని తనను తాను నశింపజేసుకోకూడదు సుమా. తనను తాను ఉద్ధరించుకోవటానికి ప్రయత్నం చేయాలి, అంతేగాని తనను తాను నాశనం చేసుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. అయితే ప్రయత్నం నాశనం అవడానికి ప్రయత్నం చేస్తాడా ఎవడైనా? ఉద్ధరే ఆత్మ ఆత్మానం, తనను తాను ఉద్ధరించుకోవటానికి ప్రయత్నం చేయాలి బాగానే. నాత్మానం అవసాదే, తనను తాను నశింపజేసుకోకూడదు. తనను తాను నశింపజేసుకోకూడదు అంటే నశింపజేసుకుంటున్నారా? నశింపజేసుకోవటలా? అందరూ వాళ్ళే, అందరూ జగత్తులో ఎక్కువగా మూడు వంతులు ఉన్నారు. ఏమిటా అంటే దుర్వ్యసనములు, దుర్వ్యసనములకు అలవాటు పడి వాటి ఎందు మునిగిపోయి అది తప్పని వాడికి తెలుసు. తప్పు మనం చేసే తప్పు అని చెప్పి వాడు దొంగతనం చేసేవాడికి తప్పని వాడికి తెలుసు. తాగేవాడికి ఇది తప్పు అని చెప్పి వాడికి తెలుసు. జోదం ఆడేవాడికి ఇది తప్పు అని చెప్పి వాడికి తెలుసు. తెలియని వాడు అవ్వడు లేదు. మరి ఏం చేస్తూ ఉన్నారయ్యా? పోయి చేస్తూ ఉన్నారా? వ్యసనముల్లో చిక్కి నశించి చక్కబోతూ ఉన్నారు. మరి ఈ తనను తాను నాశనం చేసుకోవటమేగా ఇది? తనను తాను నాశనం చేస్తూ ఉన్నాడు, చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ సారాయం తాగుతూ ఉన్నాడు అంటే దాని కిమ్మత్తు ఎంత?